పవిత్ర లోకేష్ సినిమాలతో కంటే వ్యక్తిగత వ్యవహారాలతో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారారు ఇటీవల అయితే మనం గత కొన్ని శతాబ్దాలుగా పలు భాషల్లో నటించి మెప్పించిన ఈ సీనియర్ భామ ముచ్చటగా మూడో పెళ్లితో టాలీవుడ్ ఆడియన్స్లో అటెన్షన్ రేకెత్తించింది అయితే అంతగా అందరి చూపు తన వైపు తిప్పుకున్న పవిత్ర లోకేష్ గురించి ఆసక్తికర విషయాలు మనం చూసినట్లయితే కనుక ఈ యొక్క వీడియోలో పవిత్ర లోకేష్ కర్ణాటకలో మైసూర్లో జన్మించారు ఆమె తండ్రి లోకేష్ కూడా ఒక నటుడు ఆమె తల్లి ఉపాధ్యాయురాలు పవిత్రకు ఆది లోకేష్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు అయితే పవిత్ర లోకేష్ చిన్నప్పటి నుంచి చదువులోనూ యాక్టివ్గా ఉండేది ఆమె తొమ్మిదవ తరగతి చదువుతున్నప్పుడే తండ్రి చనిపోయాడు అయినా కూడా చదువులో మెరుగ్గానే రాణించింది పదవ తరగతి పరీక్షలో ఎనభై శాతం సాధించిన విద్య పట్ల తన మొక్కువ చాటుకుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ విఎంఆర్ లాజిక్స్ ద్వారా మంచి ఆఫర్ అయితే ప్రకటించారు సో ఈ యొక్క ఆఫర్ అనేది మనకి కరెంట్ అఫైర్స్ అదేవిధంగా రీజనింగ్ అర్థమెటిక్ ఈ మూడు సబ్జెక్టులు అనేవి మనకి ఒక్కో సబ్జెక్ట్ వచ్చి మూడు ఎగ్జామ్స్ కింద కనెక్ట్ చేస్తారు ఒక్కో సబ్జెక్ట్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ బిట్స్ అయితే ఉంటాయి అయితే ఇవి మీకు ఏప్రిల్ ఆరో తారీఖు వరకు ఆఫర్ అయితే అందుబాటులో ఉండనుంది సో మీకు ప్రైస్ డీటెయిల్స్ వచ్చి టెన్ డేస్కి నైంటీ నైన్ రూపీస్ వన్ మంత్కి వచ్చి వన్ నైంటీ నైన్ రూపీస్ సో ఆఫర్ అయితే ఏప్రిల్స్ వరకు ఉంటుంది సో కావాల్సిన వారు తీసుకోవచ్చు సో చాలా మంచి ఆఫర్ అయితే అందుబాటులో ఉంచారు సో ఎవరైతే నిరుద్యోగ అభ్యర్థులు ఉన్నారో వారికి మనకి మంచి సహాయం అయితే అందిస్తున్నారు విఎంఆర్ లాజిక్స్ వారు ఓకేనా సో ఇంట్రెస్ట్ వారు తీసుకోండి చదువులో విశేషంగా రాణించే పవిత్ర సివిల్ సర్వెంట్ కావాలని భావించింది అయితే తండ్రి మరణంతో ఆమె తన తల్లికి సహాయం చేయాలని నిర్ణయించుకుని కుటుంబ బాధ్యతల భారం మోయడానికి ముందుకు వచ్చింది తండ్రి కూడా నటుడి అయినప్పటికీ మొదట్లో తన తండ్రి అడుగుజాడలను నడవడానికి ఇష్టపడని పవిత్ర మైసూర్లోని మహాజన ఫస్ట్ గ్రేడ్ కాలేజీ నుండి కామర్స్లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసి సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరైంది అయితే తన మొదటి ప్రయత్నంతో ఉత్తీర్ణత సాధించలేకపోయింది ఆ తర్వాత బెంగళూరుకు వెళ్ళి నటనా జీవితాన్ని ప్రారంభించింది అయితే ప్రముఖ కన్నడ నటుడు అంబరీష్ సలహా మేరకు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నటిగా కెరీర్ మొదలుపెట్టింది మిస్టర్ అభిషేక్ చిత్రం ద్వారా ఆమె నటిగా సిల్వర్ స్క్రీన్కు పరిచయమైంది అయితే మొదట హీరోయిన్గా చేసిన పవిత్ర సినిమాలు పెద్దగా ఆడలేదు దాంతో ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారి తెలుగులో చాలా సినిమాల్లో హీరోలకు మదరగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే రేసుగుర్రం మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు టెంపర్ లాంటి సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేసి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది అయితే ఇప్పుడు మాత్రం నరేష్తో రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ఇప్పుడు ఎల్లప్పుడూ వార్తల్లో అయితే నిలుస్తూ ఉంది